వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి శని త్రయోదశి. అదే విధంగా శ్రీరాబ్ది ద్వాదశి కూడా కలిసి వచ్చాయి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అని అంటారు. ఈ రోజంటే శనిదేవునికి ఎంతో ప్రీతి. ఈ యొక్క శని త్రయోదశి రోజు పసుపు నీళ్లతో ఈ యొక్క చిన్న పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి దురదృష్టాలు, జాతక దోషాలు, శని దోషాలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. దుష్ట శక్తులు మీ దరి చేరవు. మీకున్నటువంటి సమస్యలు, కష్టాలన్నీ కూడా తొలగిపోయి రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు శని త్రయోదశి చివరి చివరి కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి యొక్క శని త్రయోదశి రోజున పసుపు నీటితో ప్రత్యేకంగా ఒక పరిహారం కనుక చేసుకున్నట్లయితే దురదృష్టాలు, దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దురదృష్టాలు పోతాయి. ఈ యొక్క పరిహారం శనివారం పొద్దున పూట మాత్రమే చేయాలి. 5 లోపు చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత మాత్రం చేయకూడదు. అసలు ఏం చెయ్యాలని అంటే ఈ యొక్క శని త్రయోదశి రోజు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రను లేచి ఒళ్ళంతా కూడా నువ్వెల నూనెను రాసుకుని అభ్యంగిర స్నానాన్ని చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి స్నానం చేస్తేనే యొక్క అభ్యంగిర స్నానాన్ని చేయాలి. లేదంటే సూర్యోదయం తర్వాత స్నానం చేసుకుంటాం అని అనుకునేటటువంటి వ్యక్తులు ఉంటే మామూలుగానే స్నానం చేయవచ్చు. అలా స్నానమాచరించిన తర్వాత ఒక గిన్నెలో లేదా గ్లాసులో పసుపు నీటిని తీసుకోండి. అలా నీటిని తీసుకొని పసుపును కలపాలి. అప్పుడు అది పసుపు నీరుగా మారుతుంది. ఈ యొక్క పసుపు నీటిని చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగాలి. ఆ తర్వాత పూజ గదిలో ఇష్టదైవం ముందు ఈ యొక్క పసుపు నీటిని ఉంచి మీకున్నటువంటి దురదృష్టాలు, శని దోషాలు, జాతక దోషాలు ఏవైతే ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి. మిమ్మల్ని అదృష్టము వరించాలి. మా జీవితం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉండాలి అని మనసారా కూడా వేడుకొని ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రం చదివిన తర్వాత 1 గంట సేపు పసుపు నీటిని పూజ గదిలో వదిలేసి మీరు బయటకు వచ్చేయండి. తర్వాత 1 గంట తర్వాత మరలా పూజ గదిలోనికి వెళ్లి పసుపు నీటిని మీ చేతితో తీసి సరాసరి ఇంటి బయటకు తెచ్చి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ప్రవహించేటటువంటి నది కనుక ఉన్నట్లయితే ఆ నదిలో పసుపు నీటిలో పడేయండి. ఈ యొక్క పసుపు నీటిని ప్రవహించేటటువంటి నదిలో పారబోయాలి. రోడ్ల మీద ఎక్కడ వేయకూడదు. లేదంటే పచ్చటి చెట్టు మొదట్లో అయినా సరే పోయవచ్చు, కానీ పూల చెట్లకు పోయకూడదు. శని త్రయోదశి రోజు ఇలా కనుక చేసినట్లయితే మీకున్నటువంటి 7 సంవత్సరాల శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.